రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మాజీ సీఎం కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో జారి కింద పడిపోయారు. దీంతో హుటాహుటిన ఆయన హైదరాబాద్ లో ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే కేసీఆర్ కు తుంటి ఎముక రెండు చోట్ల విరిగినట్లు వైద్యులు గుర్తించారు. దీంతో ఆయనకి తొంటి ఎముకని రీప్లేస్ చేయాలని వైద్యులు ధృవీకరించారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు కేసీఆర్ కు తుంటి ఎముకకు సంబంధించిన ఆపరేషన్ జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ఇన్పుట్ రైటర్ తిరుపతిచారి ఫోన్ లైన్ లో ఉన్నారు. తిరుపతిచారి చెప్పండి, సీఎం కేసీఆర్ ఆపరేషన్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మాజీ సీఎం కేసీఆర్ రాత్రి ఫామ్ హౌస్ లో 3 గంటల ప్రాంతంలో సుమారు ఆయన బాత్రూమ్ కు వెళ్తూ జారి పడ్డట్లుగా సమాచారం ఉంది. ఆయన జారి పడడంతోనే ఆయనకు సంబంధించిన తొంటి వెముకలో రెండు చోట్ల విరిగినట్లుగా ఇప్పటికైతే వైద్యులు గుర్తించారు. హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి ఆయనను తరలించారు. సోమాజిగూడలోని ఆ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యులు ఇటు మాజీ సీఎం కేసీఆర్ కు ఒకవైపు వైద్య చికిత్స అందిస్తున్నారు. మరి కాసేపట్లోనే ఆయనకు సర్జరీ కూడా చేసే అవకాశం ఉంది. తొంటి ఎముకలో రెండు ప్రాంతాల్లో ఎముక విరిగినట్లుగా గుర్తించారు. ఆ రెండు ప్రాంతాల్లో ఎముకకు సంబంధించి సర్జరీ చేసి ఇక తొంటి ఎముక రీప్లేస్ చేయాలంటూ కూడా వైద్యులు చెబుతున్నారు. మొత్తానికైతే వైద్యులు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే కేసీఆర్ కోలుకోవడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఆ సమయానికి సంబంధించి ఎంత సమయం పడుతుంది, ఎంత కాలంలో ఆయన కోలుకుంటారనే విషయాలు ఇంకా మనకు స్పష్టత రావాలి. అయితే ఈ రోజు ఇప్పుడు మరికాసేపట్లో సర్జరీ చేస్తానని చెప్పారు. ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులు కూడా హైదరాబాద్ కు చేరుకున్నారు. నిన్న రాత్రి నుంచే అటు కేటీఆర్ గాని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గాని, అదేవిధంగా కేసీఆర్ సంబంధించిన వాళ్ళ వైఫ్, అదేవిధంగా శోభ, ఇతరులు అందరు కూడా అక్కడికి చేరుకున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు కూడా అక్కడికి చేరుకున్నారు. మొత్తానికైతే ఆసుపత్రి వద్ద ఇక కేసీఆర్ అభిమానులు కూడా సోమాజిగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. మొత్తానికైతే వీరంతా కూడా పెద్ద ఎత్తున కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కూడా విజ్ఞప్తి చేసి దేవుని వేడుకుంటున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే కేసీఆర్ కు ఇప్పుడు సర్జరీ జరగబోతుంది. ఆ సర్జరీ తర్వాత వైద్యులు ఒక బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది. సోమాజిగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ వైద్య చికిత్స కొనసాగుతుంది. ఈ వైద్య చికిత్స అనంతరం ఆయన పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనేది మాత్రం వైద్యులు వెల్లడిస్తారు. ఆ రాత్రి నొప్పితోనే ఆయన అక్కడ నుంచి ఫామ్ హౌస్ నుండి హైదరాబాద్ కు సోమాజిగూడ ఆసుపత్రికి తరలించారు. సోమాజిగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఆ నొప్పితో కొంత చాలా సఫర్ అయిందని కూడా వారి కుటుంబ సభ్యులు చెప్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే కేసీఆర్ త్వరగా కోలుకోవాలని వారి కుటుంబ సభ్యులు కోలుకోవాలని కోరుకుంటున్నారు. అయితే ఇక ఇటు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా కేసీఆర్ కోలుకోవాలని మాత్రం కోరుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తానికైతే ఇంకా కేసీఆర్ కు వైద్య చికిత్స అనంతరం వైద్యులు ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఆయన ఏ అంశాలతో బాధపడుతున్నారు, రాత్రి ఈ తొంటి ఎముక విరగడమే కాకుండా ఇంకేమైనా దెబ్బలు తలిగాయా, నడుము ప్రాంతంలో కూడా కొంత దెబ్బ తలిగిందని వైద్యులు చెప్తున్నప్పటికీ అది చాలా మైనర్ అని, అది దానికి పెద్దగా అవసరం లేదు, రెస్ట్ తీసుకొని మందులు వాడితే సరిపోతుందని వైద్యులు చెప్పినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే మరి కాసేపట్లో మనకు వైద్య చికిత్స ప్రారంభమవుతుంది. వైద్య చికిత్స ప్రారంభమైన తర్వాత ఒక 2 గంటల్లోపే ఈ వైద్య చికిత్సను పూర్తి చేస్తారని తెలుస్తుంది. ఆ వైద్య చికిత్స పూర్తి అయిన తర్వాత కేసీఆర్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఒక బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఆ బులెటిన్ విడుదలైతే కానీ కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించి ఏ విధంగా ఉంది అనే విషయాలు మనకు తెలుస్తాయి. తిరుపతిచారి, అయితే మాజీ సీఎం కేసీఆర్ కు అంటే ఇప్పుడు తుంటి ఎముక ఆపరేషన్ కాకుండా ఇంకా ఇతరత ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? అలాగే ఇప్పుడు జరగబోయే ఈ శస్త్రచికిత్సకు సంబంధించి ఎంతమంది వైద్యులు పాల్గొనబోతున్నారు? ఒకవైపు ఎంవి రావు నేతృత్వంలో వైద్య బృందం ఆయనకు వైద్య సేవలు అందించనుంది. సోమాజిగూడలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ వైద్య సేవలు కొనసాగుతున్నాయి. ఇక మరి కాసేపట్లోనే చికిత్స ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను చేశారు. తక్షణమే చికిత్స చేసి ఆయనకు సంబంధించిన ఆయనకు అవసరమైన మందులు, ట్రీట్మెంట్, తర్వాత ఫిజియోథెరపీకి సంబంధించిన అంశాలు అన్నిటి మీద కూడా ఇప్పటికే దృష్టి పెట్టారు. ఏ విధంగా ఆయనకు మంచి మెరుగైన వైద్యం అందించాలి అనే విషయాలపైన కూడా ఇప్పటికే వారి కుటుంబ సభ్యులంతా కూడా వైద్యులను విజ్ఞప్తి చేశారు. అటు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ అభిమానులు కూడా
ఆయన దగ్గరికి అక్కడికి ఆసుపత్రి పరిసర ప్రాంతాలకు వస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ తిరుపతి సారీ.